బిస్మిల్లా వసలాత్ వస్సలాము అలా రసూలిల్లా. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమదాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. రమదాను మాసం మనలో మనోస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, గుండె ధైర్యాన్ని పెంచే వసంతకాలం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఒక విషయం గురించి మీరు ఆదేశించండి, ఆ విషయాన్ని నేను పాటించి స్వర్గాన్ని చేరుకోవాలి అని విన్నవించుకున్నాడు. అందుకు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, కోపగించుకోకు, నువ్వు స్వర్గానికి వెళతావు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాస మర్యాదల్ని తెలియజేస్తూ, ఉపవాసి ఉపవాసం ఉన్నప్పుడు అసత్యం ఆడకూడదు, చెడు మాటలు పలకకూడదు, బూతుల జోలికి వెళ్ళకూడదు, ఒకవేళ ఎవరైనా జగడానికి దిగినట్లయితే స్పష్టంగా చెప్పివేయాలి, ఇన్ని సాయిం, నేను ఉపవాసంతో ఉన్నాను. దీన్ని పండితులు రెండు విధాలుగా విభజించారు. ఒకటి, నేను ఉపవాసంతో ఉన్నాను కనుక నీతో జగడమాడేంత యొక్క తీరిక నా దగ్గర లేదు, నేను జగడమాడాలనుకున్న నా ఉపవాసం నీతో జగడమాడకుండా నన్ను ఆపుతున్నది, కనుక నీతో జగడమాడేంత సమయం నా దగ్గర లేదు. రెండవది, ఉపవాసి తన మనస్సుతో అంటాడు. ఏమని? ఓ మనసా, నువ్వు ఉపవాసమున్నావు కనుక కోపానికి లోను కాకు, నీ నోట చెడు మాట రాకుండా జాగ్రత్త పడు. ఈ విధంగా బాహ్యపరంగాను అంతరంగికంగాను రెండు విధాల ఉపవాసి అల్హమ్దులిల్లాహ్ మనోనిగ్రహాన్ని ప్రదర్శించడమే కాకుండా జీవితపు అన్య యొక్క రంగాల్లో అంగాల్లో సైతం అదే విధమంటి నిగ్రహాన్ని పాటించి విజయాన్ని సొంతం చేసుకుంటాడు. ఎంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి మాటతో మళ్ళీ కలుసుకుందాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్.